నేటి వైశిష్ట్యం. మరి నేటి వైశిష్ట్యం ఏంటో ప్రేక్షకులకు తెలియచేయండి. నేటి వైశిష్ట్యం అందరికీ తెలిసింది, ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం. ఉపాధ్యాయ దినోత్సవం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవాన్ని అందరూ ఈ రోజున ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచంలో ప్రతి వ్యక్తి తల్లి, తండ్రి, తర్వాత గురువుని దైవంగా భావిస్తారు. ప్రతి వ్యక్తికి అంటే డైరెక్ట్ టీచరే ఉండొచ్చు, టీచర్ కాకపోయినా కొందరికి మెంటర్స్ ఉంటారు, మోటివేటర్స్ ఉంటారు, అంటే ప్రేరేపించే వ్యక్తులు, వాళ్ళల్లో ఆసక్తుల్ని గమనించే వ్యక్తులు, అలాగే మనకి శిక్షణ ఇచ్చే వ్యక్తులు, మనం ఎవరి దగ్గర చదువుకున్నామో వాళ్ళు టీచర్లు, అందరినీ మనం గురువుగానే భావిస్తాం. అంటే మనకి తెలియని విషయాన్ని మనం ఒక వ్యక్తి ద్వారా నేర్చుకోవడం కూడా అవతల వ్యక్తికి మనం గురువుగా మనం చేసినట్టే. కాబట్టి ఈ రోజున ఉపాధ్యాయ దినోత్సవం అనేది గురువులకి, ముఖ్యంగా టీచర్లకు సంబంధించిన రోజుగా మనం ఇవాళ చెప్తాం. ఎందుకు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చాలా, ఆయన భారతరత్న, చాలా పెద్ద పెద్ద పదవులు చేశారు. ముఖ్యంగా వైస్ ఛాన్సలర్గా ఆయన ఆంధ్ర యూనివర్సిటీకి, బెనారస్ హిందూ యూనివర్సిటీకి కూడా చేశారు. 1888లోనే తిరుత్తణిలో ఒక చిన్న ప్రదేశంలో ఆయన పుట్టి పేద కుటుంబంలో, విద్యాపరంగా మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో ఫిలాసఫీలో ఆయన చదువుకొని, దాంట్లో కూడా చాలా ముఖ్యమైన వేదాంత ఫ్యాకల్టీ ఇలాంటి దాంట్లో చక్కగా చదువుకొని, దానికి సంబంధించి ఆయన అంచెలంచెలుగా ఎదిగి మొత్తానికి భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా, తర్వాత రెండవ రాష్ట్రపతిగా కూడా ఆయన చేయడం అనేది జరిగింది. ఎన్నో ఆయన్ని అందరూ కూడా గురువుగా భావించేవాళ్ళు. అంటే అప్పట్లో గాంధీజీ అయినా, లేకపోతే మన నెహ్రూ అయినా, అందరూ కూడా ఆయన్ని అలాగే సంబోధించి అంత గొప్ప వ్యక్తిగా ఆయన్ని ఇది చేసేవాళ్ళు. ఆయనకి టీచింగ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే విద్యార్థికి మొట్టమొదట కావాల్సింది సరి అయిన గురువు. ఒక వ్యక్తి ఒక దాంట్లో రాణించాడు అంటే అది కేవలం విద్యార్థిదే కాదు ఆ గొప్పతనం. ఆ విద్యార్థిలో ఆ గొప్పతనాన్ని గమనించి అటువైపు మోటివేట్ చేసిన ఆ యొక్క ఉపాధ్యాయుడి పాత్ర చాలా కీలకమైంది. అంటే మామూలుగా మనం వింటాం తల్లి మొదటి గురువు, తల్లి తండ్రి గురువు, కరెక్టే, ఇవన్నీ నిజమే. కానీ పిల్లలు చిన్న దశ నుంచి కూడా వాళ్ళు జీవితంలో సెటిల్ అయ్యేదాకా ఉపాధ్యాయుడి చేతిలో ఉంటారు ఎక్కువ భాగం. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి, తర్వాత అది ట్యూషన్ అయినా ఏదైనా దాంట్లోకి వెళ్ళి, ఎక్కువ భాగం తల్లిదండ్రుల తర్వాత ఎక్కువ సమయాన్ని వాళ్ళు గడిపేది ఉపాధ్యాయుడి దగ్గరే. ప్రపంచంలో ఎవరైనా ఉపాధ్యాయుడి చేతిలోంచి వచ్చిన వాళ్ళే, ఒక డాక్టర్ అయినా, ఒక ఇంజనీర్ అయినా, ఒక జ్యోతిష్కుడైనా, లేకపోతే ఒక ప్రతి దాంట్లోనూ అందరికీ ఒక గురువు ఉంటారు. ఆ గురువు చేతిలోంచే వాళ్ళు బయటకు వస్తారు. కాబట్టి గురువుకి చాలా ఒక ప్రసిద్ధమైన ఇది, మనకి మన జీవితాల్లో గురువు యొక్క పాత్ర చాలా అమోఘమైంది. అలాంటి గురువుల్ని స్మరించుకునే రోజుగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని తన పుట్టినరోజు చేయడానికి విద్యార్థులందరూ వెడితే ఎవరు, ఈ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, ఆయనకి విద్య, విద్యార్థులు, ఆ విద్యను విద్యార్థులకు అందించటం, వారితో గడపడం అనే విషయాలు చాలా ఇష్టమైనవి. ఆయన అప్పుడు ఏం చేశారంటే, నా పుట్టినరోజును కేవలం నా పుట్టినరోజులా చెయ్యకండి, ఇది ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవంగా దీన్ని మీరు చేసినట్లయితే వాళ్ళకి మనం చాలా గొప్పతనాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్తే, 1962 నుంచి కూడా, ఇది దాదాపుగా 63వ ఉపాధ్యాయ దినోత్సవం, అప్పటి నుంచి కూడా దాన్ని, అప్పటి నుంచి గవర్నమెంట్ వాళ్ళని ఉపాధ్యాయ దినోత్సవంగా, అంటే ఇది మన ఉపాధ్యాయ దినోత్సవం, వరల్డ్స్ ఉపాధ్యాయ దినోత్సవం అది వేరే డేట్ అయినప్పటికీ, మనకి సంబంధించి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన విద్యార్థుల్ని ఇది చేసిన విధానం, విద్యకు ఆయన ఇచ్చిన విలువలు, ఆయన బట్టి విద్యార్థులు ఆయన కోసం ఈ రోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా మార్చడం, ఉపాధ్యాయుడు అంటే ఒక సంఘంలో ఒక కీలకమైన పాత్ర, ఆయన బట్టి విద్యార్థులందరూ మంచిగా ఎదుగుతారు, వాళ్ళందరి జీవితాలు పుష్పిస్తాయి, మంచి మార్గంలోకి విద్యార్థిని తీసుకెళ్లేది ఒక టార్చ్ లైట్ లాంటి వాడు ఒక గురువు. అంత ఉన్నతమైన వృత్తి ప్రపంచంలో ప్రతి వాళ్ళు కూడా ఉపాధ్యాయుని తలుచుకొని రోజు అనేది ఉండదు. అంత జ్ఞానాన్ని అందించే ఉపాధ్యాయుడు ఆయన. కాబట్టి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారిని ఈ రోజున అందరం తలుచుకొని తీరాలి. రెండోది ఏంటంటే, ఈ రోజున అది సెలవు దినంగా చెప్పట్లేదు, ఈ రోజున స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ ప్రతి చోట ఆయన తలుచుకొని రకరకాలైన కార్యక్రమాలు, వాళ్ళ టీచర్లకి, గురువులకి గుర్తింపు, గౌరవం, అది రకరకాల మాధ్యమాల ద్వారా, కొందరు డైరెక్ట్గా గ్రీటింగ్ కార్డులు ఇచ్చో, లేకపోతే ఇంకో రకంగా, ఇప్పుడంతే మనకంతా ఈ మీడియా వచ్చింది కాబట్టి ఈ రకంగా దీంట్లో గ్రీటింగ్స్, అది కాదు. ఒక ఉపాధ్యాయుడు ఎప్పుడు ఆనందపడతాడంటే
తన శిష్యుడు తను ఆశించిన రీతిలో మంచి స్థాయికి ఎదిగి ఏ స్థాయికి వెళ్ళినా మా గురువు వల్ల మేము ఈ స్థాయికి వచ్చామన్న ఆ కృతజ్ఞతాభావాన్ని మనం మన ఉపాధ్యాయుల మీద చూపించిన రోజున వాళ్ళు ఆశించేది ఏమీ లేదు. ఎంతోమంది, ఎందుకంటే టీచర్కి ఎంతోమంది ఉంటారు స్టూడెంట్లు, కానీ స్టూడెంట్లకి ఇష్టపడే టీచర్లు కొంతమందే ఉంటారు. వాళ్ళ మీద ఆ ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. అంటే తక్కువ మన టీచర్ల మీదే ఎక్కువ గురు ఉంటుంది. వాళ్ళే వాళ్ళకి రోల్ మోడల్స్. మా టీచర్లా నేను ఎదగాలి, వాళ్ళలా మాట్లాడాలి, వాళ్ళలా చదవాలి, వాళ్ళ స్థాయికి వెళ్ళాలి అని ప్రతి విద్యార్థి అనుకునే ఒక మంచి స్థాయిలో స్టూడెంట్ ఎదగడానికి టీచర్లు నిరంతరం కృషి చేస్తారు. యంత్రాలలాగా వాళ్ళు తెలిసిన విద్యనంతా విద్యార్థులకు చెప్తారు. అంత గౌరవనీయమైన వృత్తుండే ఉపాధ్యాయులందరికీ వాళ్ళ మనం సెల్యూట్ చేసి, వీరైతే ఎదురుకుండా ఉంటే వాళ్ళకి మనం పాదాభివందనం చేసి ఆ టీచర్ల వల్ల ఈ రోజున మనం ఈ స్థాయిలో ఉన్నామన్న విషయాన్ని గుర్తించుకొని ఆ టీచర్లందరినీ స్మరించుకోవాలి. ఉపాధ్యాయ దినోత్సవం నాడు టీచర్లందరికీ రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే స్టేట్ లెవెల్ తర్వాత సెంట్రల్ లెవెల్ అన్ని చోట్ల కూడా ఈ రోజున వాళ్ళకి పురస్కారాలు ఇవ్వడం, ప్రతి దాంట్లోనూ ఉత్తమ ఉపాధ్యాయుల్ని ఎన్నుకొని వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో ఇవ్వడం అనేది కూడా చాలా చోట్ల జరుగుతుంది అన్ని చోట్ల. కాబట్టి అందరు ఉపాధ్యాయులకి కూడా ఈ రోజున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాలి. మనం ఈరోజున సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని తలుచుకోవాలి. వారి బట్టి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవంగా తరతరాలుగా వెడుతోంది, వెళ్ళాలి. అందరు విద్యార్థులు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే టీచర్లు అంత కష్టపడి చెప్తున్న విద్యని సక్రమంగా ఉపయోగించుకొని మీరు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటూ మీరు మీ విద్యలో రాణించి మీ అమ్మా నాన్నలతో పాటుగా టీచర్లకు కూడా మంచి పేరు తెచ్చిన రోజున ఆ టీచర్కి అంతకుమించి మనం చేసేది ఏమీ ఉండదు. వాళ్ళు ఆశించేది కూడా అంతే. కాబట్టి తప్పనిసరిగా విద్యార్థులు అందరూ కూడా చక్కగా చదువుకొని టీచర్లకు కూడా మంచి పేరు తీసుకొచ్చి మీ మీ రంగాల్లో మీరు రాణిస్తూ అన్ని విధాలుగా కూడా ముందుకు పెడితే అది నిజంగా టీచర్లందరూ గర్వించే రోజు అవుతుందన్న విషయాన్ని మనందరం జ్ఞాపకం పెట్టుకోవాలి. అమ్మా.